श्रीगुरुं त्रिगुणातीतं परब्रह्म स्वरूपिणं मूर्तीभूत शिवानंदं प्रणमामि निरंतरं सनातन धर्म संस्थापन कोसं देशान्नी समाजान्नी धर्म मार्गंलो नडिपिंचटं कोसं जीवित पर्यंतं परिश्रमिंचिन महा तपस्वी कदिले शिवुडु अपूर्व गुरुवु आदर्श पौरुडु पूज्य सद्गुरु शिवानंदमूर्ति गारु शिव सायुज्यानिकि 15 नेलल मुंदु भीमुनिपट्नं आनंदवनंलो वरिष्ठ पात्रिकेयुलु आंध्रभूमि दिनपत्रिक संपादकुलु एंवीआर शास्त्रिगारितो ముఖాముఖిగా పూజ్య గురుదేవులు స్వయాన ఆవిష్కరించిన అపురూప ఆత్మకథలో అనుగ్రహ అభిభాషణామృత వాహినిలోని ఓ పాయను మనమిప్పుడు ఆస్వాదిద్దాం. సరే ఇలా జరుగుతూనే ఉంది. మా కొత్త పెద్ద బిల్డింగులు రాకపోగా జనం ఎవరో వస్తూ ఉండేవారు. మా అమ్మ బాగా సమృద్ధిగా దానాలు చేసేది, ఎవరైనా వచ్చినా వాళ్ళకి అన్నీ ఇచ్చేది. 3 గిన్నెలు ఉండేవి మా అమ్మ బీరువాలు. క్వార్టర్ సావరణి, పాతిక కాసు, అరకాసు, ఫుల్ కాసు సావరణ, 3 గిన్నెల్లో 2 గిన్నెల్లో ఉండేవి బంగారం. అవి బంగార సమృద్ధి, వెండి సమృద్ధి. దేశంలో కరువే లేదు, ఎవరిలో వస్తే అది ఇచ్చేదన్నమాట. బంగారమే ఇచ్చేదాడు. అప్పుడు ఇలా జరుగుతూ ఉండగా 1937లో ఈ కథ అంతా అయిపోయింది. నడుస్తూనే ఉంది. ముగ్గురు నలుగురు ట్యూటర్స్ వస్తున్నారు, చెప్తూనే ఉన్నారు. మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు అవుతూనే ఉంది. స్కూల్కి వెళ్ళలేదు. మా అమ్మకి జబ్బు చేసింది మళ్ళీని. ఎవరో వచ్చి ఆయుర్వేద వైద్యులు వచ్చి, అమ్మ మీరు
పెన్న నీరు తాగితే మీకు జబ్బు తగ్గుతుందని చెప్పారు కొంచెం నీరు పట్టింది ఆడికి ఆయాసంగా ఉండేది సరే నెల్లూరు మనుషుల్ని పంపించి రెండు మేడలు తీసుకు అద్దెకి తీసుకున్నారు ఒక మేడలో మరి స్టాఫ్ అందరూ ఉండాలి బంధువులు వచ్చిపోయారు దాంట్లో మేము అది 1937 అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూలు అక్కడ చుట్టుపక్కల మాకు దూరంగా బంధువులు ఎవరు అక్కడ ఉండేవారు బంధువులని చెప్పేవారు మాకేం తెలియదు వాళ్ళు ఆ కుర్రవాళ్ళు వీళ్ళందరికీ ఎడుతూ ఉండేవారు మమ్మల్ని వింతగా చూసేవారు ఓ 10 మంది నౌకర్లతో అంత వ్యవహారంగా దిగారు 2 బిల్డింగులు గెస్ట్లు ఏమో అందులో ఉండేవారు ఎంత ఏదో ఉర్లాం జమీందారులట ఇలా అంత జమీందారులు పోయాయట ఇలా చెప్పుకునేవారు ఆ ఊళ్ళో ఉండగా అందరూ స్కూల్కి వెళ్తున్నారు నాకు ఒక చోటను మళ్ళీ పెట్టారు ఆ ఊళ్ళో ఒకరిని పెట్టారు ఏం మాట్లాడారో తెలీదు మా అమ్మ అందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా సర్టిఫికేట్ ఇస్తారు ఎంత విద్య వచ్చినా ఆ సర్టిఫికేట్ లేకపోతే చదువుకునేవాడు అని అనరు కదా అందరూ అలా అంటున్నారు విద్య గొప్పది అంటే అడిగాను వేదాలు శాస్త్రాలు చదువుకున్న వాళ్ళకి ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్ ఉంటుందా అని అడిగాను ఉండదు కానీ వాళ్ళ గౌరవం ఉందిలే నువ్వు చదువుకున్నా కూడా స్కూల్కి వెడితే బాగుంటుందేమో ఒక మాట ఆలోచించుకో అంది సరే పెడతానన్న తీసుకెళ్ళారు రంగనాయకులపేట మిడిల్ స్కూలు శ్రీపతిరావు పంతులు అని ఉంది హెడ్ మాస్టర్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు మట్టు ఈ చోటర్ తీసుకెళ్ళాడు నాన్నగారు రాలేదు ఆయన ముందర మా చోటర్ ఆయన వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడారో తెలీదు స్కూల్కి ఎప్పుడు వెళ్ళేది అని చెప్పాడు అతను అంటే ఏమో నువ్వు స్కూల్కి వెళ్ళనంటావట నువ్వు చదువుకున్నట్టు ఏమిటి అని అడిగాడు ఆయన శ్రీపతిరావు హెడ్ మాస్టర్ గారు నేను చదువుకోనని చెప్పలేదండి చదువుకుంటున్నాను నేను స్కూల్కి వెళ్ళను అన్నాను అన్నాను అంటే స్కూల్కి వెళ్ళాను చదువు కాదా అని ఒక్క నిమిషం ఆగి కిటికీలోని చూస్తే ఒక చింత చెట్టు ఉంది పెద్ద కాంపౌండ్లో 20 మంది పిల్లలు అక్కడ అల్లరి చేస్తూ తిరుగుతున్నారు స్కూలే కాదని అది చదువు కాదు కదండి మాస్టర్ అన్నాను కిటికీలోని చూస్తే స్కూలే కానీ చదవటం లేదు కదా అప్పుడు వాళ్ళు అలా చదువు కాదు కదా ఓహో అదే నీ విమర్శ అని గౌబాబ్బ అంతని పిలిచాడు టీచర్స్ని అబ్బాయి మన స్కూల్ సిస్టమ్ని విమర్శిస్తున్నాడు చూడండి అన్నాడు చాలా ఒరిజినల్ ఐడియాలు ఉన్నాయి ఈ పిల్లవాడు ఎవరో కానీ తెలియదు ఎవరో జమీందారులట వీళ్ళు శ్రీకాకుళం వాళ్ళట వీళ్ళు మరి పెద్దవాళ్ళు చెప్తే ఇప్పుడు ఇంతవరకు స్కూల్ చూడలేదట ఇప్పుడు వచ్చాడు అని చెప్పి అంటే అవునండి వాళ్ళు ఏవో 2 ప్రశ్నలు వేసారు స్కూల్లో చదువు ఉండదా చాలా మేస్టారు నా అభిప్రాయం నా ఉద్దేశం చెప్తానండి నా బాగా మాట్లాడడం మొదలెట్టాను ఇంగ్లీష్లో 2 మాటలు చెప్పేవాడిని బాగా గట్టిగా స్ఫుటంగా మాట్లాడేవాడిని స్కూలుకి రావడానికి ఏమో గంట సేపు అక్కడ తయారవ్వాలి నడిచి రావాలి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి గంట రానిపోను గంట ఇక్కడేమో పీరియడ్స్ అని ఉంటాయని చెప్పారు ఓ పీరియడ్స్లో 5-6 పీరియడ్స్ ఉంటాయి ఏ కారణం చేతనే పీరియడ్స్ లేకపోతే ఊరికెళ్ళి తిరుగుతూ ఉంటారు ఇంత టైం ఊరికపోయింది కదా ఇది ఇంట్లో ఉండి చదువుకుంటే ఎంత చదువుకోవచ్చు అన్నాను నేను ఇంట్లో ఉండి చదువుకుంటే ఎంతో చదువుకోవచ్చు కదా రాను పోని ఇక్కడ రావడం చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా మాస్టర్ గారు మీరేమంటారంటే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈ అబ్బాయి అక్షరాలు నిజం చెప్తున్నాడు అది బ్రిటిష్ స్కూల్ సిస్టమ్ కదా అది మన వాళ్ళు ఇంటూ చదవడం దేశంలో అలవాటు అయినా సరే అంతా డిస్కషన్ 1/2 గంట అయిపోయింది అంతా అయితే ఏమిటి ఏం నిర్ణయం చేసేవాడు స్కూల్కి చేరతావా లేదా చేరడానికి వచ్చానండి మరి మా అమ్మ నాన్నగారు చెప్పారు చేరమని మరి ఏ క్లాసు అని అనుంటే నాకు 1st వారం 6వ తరగతి చేరాలండి నేను అందుకోసం వచ్చాను సరే ఆ చోటర్ చెప్పాడయ్యా ఏం లేదు స్టాండర్డ్ ఉందని చేరొచ్చు మరి చేరతావా చేరతానండి చిన్న విషయం నేను మీతో చెప్పాలి ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాను అప్పటికి అంత స్టాండర్డ్ వచ్చింది నాకు 10వ సంవత్సరం కదా స్కూల్కి చేరతాను కానీ రోజు మొత్తం అటెండెన్స్ నేను
ఉంటానో లేదో చెప్పలేను అటెండెన్స్ రాకపోవచ్చు రెండోది ఏంటంటే పరీక్షలు రాస్తారో లేదో నాకు నమ్మకం లేదు అలా అయినప్పటికీ కూడా నన్ను చేర్చుకుంటారు అంటే నేను చేరుతాను ఓ నువ్వే మా కన్షన్ పెడుతున్నావా అన్నాడు అదే మా ట్యూటర్ ఉన్నాడు కదా ఆయన ఏదో మాట్లాడాడు ఏదో కొన్నాళ్ళు ఎక్స్పెరిమెంట్ అయినా ఛాన్స్ ఇవ్వండి సరే అటెండెన్స్ పూర్తి కావాలి పరీక్షలు రాయాలి పాస్ అవ్వాలి నేను చెప్పాల్సింది నేను చెప్పి స్కూల్ ఫీజు కట్టి వెళ్ళు అన్నాడు అదే రోజు స్కూల్కి వెళ్ళా ఆ ఫస్ట్ ఫార్ములో అంటే ఆరో తరగతిలో సంవత్సరం మొత్తానికి 39 రోజులు వెళ్ళా అంతే పరీక్షలు 39 రోజులండి సంవత్సరానికి 39 రోజులే వెళ్ళాను నేను పెడితే కదా ఈరోజు వెళ్ళను అంటే అంతే రేపు కూడా వెళ్ళను ఇవాళే చెప్పాడు ఎవరు ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ పిల్లలు ఉండేవారు వాళ్ళతో వెళ్ళేవాడిని కొన్నాళ్ళు నాతో మనిషిని పంపించారు తర్వాత అక్కలేదన్నాను పరీక్ష ఏమో 3వ 2వ రాశాను మిగతా రాయలే పాస్ చేసేసారు 1938 వచ్చింది 39 అంతా అయ్యేటప్పటికీ ఫస్ట్ ఫారం సెకండ్ ఫారం కూడా పాస్ చేసేసారు ఏదో అన్ని పేపర్లు రాయను నేను అన్ని క్వశ్చన్స్ రాయడం లేదు క్వశ్చన్స్ కూడా 6వ 8వ ఉంటే 4వ 5వ క్వశ్చన్స్ రాయడం వెళ్ళిపోవడం 3 పరీక్షలు రాయడం 4 వెళ్ళగొట్టడం నేను రాయకపోవడం అలాగే నడిచింది ఇంతట్లో మా నాన్నగారు వాళ్ళు ఈ 7th పాస్ అయ్యి 8th కి చేరాను నీళ్ళు అప్పుడు 2 ఇయర్స్ అయిపోతుంది మా అమ్మ హెల్త్ అది ఇంప్రూవ్ మరి కూరలో పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కదా అందరూ వెళ్ళిపోతుంటే ఇంకొక 4 నెలలు పరీక్షలు వస్తాయి ఈ క్లాస్ అయిపోతుంది కదా ఇక్కడ ఉంచండి అని చెప్పి మా బంధువులు ఇంటూ చెప్పి ఓ మనిషిని ఇచ్చి ఆ ఇల్లు అట్టు పెట్టారు ఆ 8th క్లాస్ అన్నమాట 3rd ఫార్మ్ అంటారు దాన్ని పరీక్ష టైం వచ్చింది అవి 3 సంవత్సరాలు కూడా 29 రోజులు 36 రోజులు ఇంతే అటెండెన్స్ కూర్చునేవాడిని పుస్తకాలు పెట్టుకుని ఇంట్లో 8th క్లాస్ ఏమో పరీక్ష రాయలేదు 4వ 3వ ఫెయిల్ చేశారు పరీక్ష లేకపోతే ఎలా ఫస్ట్ ఫార్మ్ సెకండ్ ఫార్మ్ వాళ్ళ చేతిలో ఉంది 8th క్లాస్ ఏమో పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా ఉండేట ఫెయిల్ చేశారు సంతోషంగా ఇంటికి వచ్చేసాను మరి 8th క్లాస్ ఫెయిల్ అయినవట ఏమిటనంటే నాన్నగారు నేను పరీక్ష రాయలేదు అందుకని ఫెయిల్ చేశారని చెప్పాను అది 37 38 39 వచ్చాను 1940 అప్పుడే అకాడమిక్ ఇయర్ మొదలైపోయింది మరి ఈ ఊళ్ళో చదువుతావా అక్కడ మొదలెట్టావు కదా పోనీ ఏదోను ఫెయిల్ అయితే అయింది దానికి ఏంటి చదువుతావా అంటే చదువుతాను మళ్ళీ కొవ్వూరు హై స్కూల్లో చేర్చారు మా ఇల్లు మళ్ళీ వ్యవహారం అంతా ఎస్టాబ్లిష్మెంట్ మొదలైంది 8th క్లాస్ కాబట్టి 8th క్లాస్ నేను 2 ఇయర్స్ చదివాను 8th క్లాస్ ఆనర్స్ నేను అందరిలా కాదు ఆనర్స్ అప్పుడు సెకండ్ టైం అక్కడ కొవ్వూరులో పాస్ అయ్యాను ఇంకా అక్కడి నుంచి ఏదో ఒక 9 11 ఎస్ఎస్ఎల్సి ఇంటర్మీడియట్ బెదవాడ తర్వాత ఏమో మా నాన్నగారు లైబ్రరీలో మంచి తెలుగు కావ్యాలు వ్యాకరణం మీదే 10 పుస్తకాలు ఉండేవి అన్ని కావ్యాలు ఉండేవి వచన కావ్యాలు ఉండేవి వచన గ్రంథాలు ఉండేవి రామాయణం భారతం ఇవన్నీ కాక సుమారు ఆయన దగ్గర 8 వీర్వాళ్ళు ఉండేవి ఏ టాల్మేరా పెద్ద పెద్దవి ఇంగ్లీష్ బుక్స్ చాలా ఉండేవి అన్నీ చదివాను ఈ చదవడం అనేది నేను అక్కడ ఫస్ట్ ఫార్మ్ అక్కడ ఉన్నప్పుడు అంతకుముందు ఇంట్లో చదవడం ట్యూషన్స్ చెప్తున్నారు కాబట్టి చదవడం మొదలెట్టాను దొరికిన పుస్తకం చదవడం అసలు హిందూ న్యూస్ పేపర్కి ఎడిటోరియల్ చదివేవాడిని ఏం అర్థం కాదు ఒక మాట తెలియదు చదవడం చదవడం ఎవరో చెప్పారు అర్థం కాకపోయినా చదవడం నేర్చుకుంటే కొన్నాళ్ళకి అదే వస్తుందని ఆంధ్రపత్రిక హిందూ పేపర్ అన్నీ వస్తాయి కదా అన్ని పుస్తకాలు తిరగేశాను నాన్నగారు అప్పుడు ఏం చేశారంటే కొన్ని పిల్లలకి చిన్న చిన్న కథలు సింపుల్ ఇంగ్లీష్లో పుస్తకాలు పబ్లిక్ అవన్నీ తెప్పించారు ఇంగ్లీష్ చదివాను తెలుగు చదివాను సంస్కృతం ఏమో ఇంట్లో టీచర్స్ చెప్తారు కదా శబ్దమంజరి అమరకోశం తీగంజ మంజరి సుబంధ మంజరి ఇవన్నీ నోటుకు వచ్చేసాయి అమరకోశం వచ్చేసింది
అమర కోసం రావడం చేతనే సంస్కృతం పరిచయం అయింది. ఓ మాట ఏదైనా అర్థం ఏమిటో తెలిసేది అని నోటికి వచ్చింది బాగా. ఒకటి విద్యాగంధం కొద్దిగా వచ్చింది, ఓ మాదిరి చదువు వచ్చింది, కానీ చదువు ఇలా ఉంది స్కూలు. అప్పటికి ఇప్పటికీ కూడా ఈ పిల్లలు పొద్దున్నే 8 గంటలకు తయారైపోయి బస్సులో స్కూల్కి పెడుతున్నారంటే నాకు దుఃఖంగా ఉంటుంది. పిల్లల్ని బాధ పెడుతున్నామని, ఏమిటి చదువు, వీళ్ళు ఇలా ఉండవు, ఈ స్కూల్కి వెళ్ళకూడదు. ఇప్పుడు నా పిల్లలు అలాగే ఉంది, ఎవరు స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకో తెలియదు. ఎవరు పరీక్షలు రాయడం నాకు ఇష్టం ఉండదు. అసలు ఎందుకు ఈ సర్టిఫికేట్ అంటాను నేను, బిఏ ఏమిటి, నువ్వు బిఏ వద్దు, దాని వదిలి ఇంట్లో చదువుకుంటే చాలు, 4 ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్ ఇస్తుంది, ఎవరికి ఇంట్లో చదువుకోవచ్చు కదా. ప్రైవేట్లు ఉండాలి, ప్రతి 4 ఏళ్ళకి చదువుకోవాలి, కానీ ఇంట్లో చదువుకోవాలి కదా. అది ఇలాంటి అభిప్రాయాలు నాకు ఉన్నాయి. ఊళ్ళో స్కూల్కి వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వచ్చేసాను, 8th పాస్ అయ్యానికి వరుసగా నడిచిపోయింది. దాని గురించి ఏం లేదు. ఎప్పుడు నాకు 80% 90% ఎప్పుడు రాలేదు. 60% వస్తే ఎక్కువ, 60 మార్కులు మాత్రం వచ్చేవి. పేపర్ రాసినా కూడా ఆన్సర్ ఎనీ 7 క్వశ్చన్స్ అన్నానంటే 5 రాసేదో వచ్చేస్తా. ఎందుకు 5 క్వశ్చన్స్కి నాకు 60 మార్కులు వస్తాయి కదా, ఎందుకు 98 వేసుకుంటాం, నెత్తిన కొట్టుకుంటాము 90% అక్కర్లేదు పోమని నా యాటిట్యూడ్. అప్పటికిప్పటికీ పిల్లలు చాలా కష్టపడి యూనివర్సిటీ ర్యాంక్ కోసం ప్రయత్నం చేశారు, వద్దురా ర్యాంక్ ఎందుకు, ఫస్ట్ క్లాస్ వస్తే చాలు కదా అంటాను నేను. మా మనవాళ్ళు కూడా అలాగే చెప్పాను, నా వైఫ్ కూడా అనేది అలా చెప్పండి వాళ్ళు, ఫస్ట్ క్లాస్ రావాలని చెప్పండి వాళ్ళకి అనేది. నాకే నమ్మకం లేదు ఎడ్యుకేషన్ మీద, నా పద్ధతి ఇది. సరే కొవ్వూరు నుంచి అని కొవ్వూరు వచ్చేసాము 4 రోజులకి చదివాను. ఈ లోపుగా చిన్నప్పుడు నాకు మళ్ళీ కొవ్వూరు బాల్యావస్థ అక్కడికి వెళ్ళాలి. బాల్యావస్థలో మొట్టమొదటిసారి 5 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు ఇద్దరు నౌకర్లు తీసుకెళ్ళారు. మా నాన్నగారు స్నానం చేసేవారు గోదావరిలో, నాకు ముంచి స్నానం చేసి చెప్పి నేర్పారు స్నానం. అక్కడ కొంచెం ఒడ్డు దగ్గర మెట్టు మీద కూర్చుని ఇలా మునిగి మళ్ళీ లేచి కూర్చుని గోదావరిలో స్నానం చేయడం మొదలెట్టారు. ఆ తర్వాత ఇద్దరు నౌకరు ముసలయ్య బాపన్నాని, ఇంకెవరు ఇద్దరు నా 3 నౌకరులు నాతో ఉంటారు. వాళ్ళు మా నాన్నగారు చెప్పారు, వీళ్ళు దగ్గరగా వెళ్ళి అబ్బాయిని స్నానం చేయించి తీసుకురండి, గోదావరి స్నానం అలవాటు కావాలి అని చెప్పి నాన్నగారు అన్నారు. అలా అలాగా చూస్తుండగా 7 నాటికి స్వతంత్రంగా స్నానం చేయడం 6 ఏళ్ళు వచ్చాయి నాకు. స్వతంత్రంగా స్నానం మొదలెట్టా. అయితే మనిషి ఉంటాడు చేయి పట్టుకొని స్నానం చేయడం, తుడుచుకోవడం, వెళ్ళగబ్బగా ఎగరడం, గంతులు వేయడం, నీళ్ళలో హాయిగా ఉండేది, చాలా బాగుండేది గోదావరిలో. మా అమ్మ దగ్గర డిసిప్లిన్ ఉంటుంది, కానీ గోదావరిలో డిసిప్లిన్ ఏంటి, ఎవడు అడగడు కదా. హాయిగా గంతులు వేసేవాడిని. అలా అలవాటైపోయింది. గోదావరి స్నానం అంటే ఈదలు అంటే మహా ఇష్టం అయిపోయింది. పొద్దున్న ఇంట్లో బాత్రూమ్ స్నానం అంతా ఉంటుంది, సబ్బులు గిబ్బులు అన్నీ పెట్టుకుని ఇంటి మళ్ళీ గోదావరి స్నానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చాక అలా చూపిస్తారు బాత్రూమ్. మా అమ్మ అక్కడికి వెళ్ళి ఆ 1000 నీళ్ళు స్నానం చేసి సబ్బెట్టు రుద్దుకోవాలి, మళ్ళీ బట్టలు వేసుకోవాలి. అలా అలవాటైంది. రోజు ఈ శ్లోకాలు అవి చదువుకుంటూ ఉండేవాడిని. అక్షరాభ్యాసం చెప్పాను. ఒకరోజు మేము నెల్లూరు వెళ్ళాల్సి వచ్చింది కదా, 37 అంటే ఏమిటి, 9 ఏళ్ళు, 9వ సంవత్సరం అంతే కదా. 36 ఎండింగ్ 37లో వెళ్ళాం, 8 ఏళ్ళు గడిచిపోయాయి. అక్కడ మా ఇంటికి ఎదురుకుండాను ఓ తహసీల్దార్ గారు ఉండేవారు, నాన్నగారితో వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. స్కూల్కి ఎప్పుడు ఇంకా వెళ్ళలేదు నెల్లూరులో, 37 ఏంటి ఎర్లీగా అనుకోసారి. ఆ ఊళ్ళో చింతా దీక్షితులు గారని గొప్ప రైటర్, ఆయన కథలు అవి రాస్తారు. ఆయన ట్రైనింగ్ కాలేజీలో లెక్చరర్, ఆ ఊళ్ళో ట్రైనింగ్ కాలేజ్ లెక్చరరు. ఆయన ఇంట్లో రోజు సాయంకాలం సమావేశం. ఆయన రమణ మహర్షి భక్తుడు. ఆయన ఇంట్లో రమణ భజనలు చేస్తూ ఉండేవారు. నా ఇంటికి ఎదురుగుండా ఉండే తహసీల్దార్ గారు, ఆయన కొడుకు కూడా వెళుతూ ఉండేవాడు. సాయంకాలం ఇంట్లో కూర్చుంటున్నావు కదా, రమణ భజనకు వస్తావును అని అడిగారు. మా నాన్నగారిని చూశాను, వెళ్ళు దానికేం వెళ్ళమన్నారు. ఇంట్లో కొవ్వూరులో అప్పుడప్పుడు ఏదైనా భజన అది శంకర మఠం ఒకటి ఉంది ఆ ఊళ్ళో, శంకర మఠం స్వామి వారు రోజు మా ఇంటికి వస్తారు. ఆల్మోస్ట్ నెలకి 20-25 రోజులు మా ఇంట్లోనే పెట్టి ఆయనకి. తర్వాత ఏమైందంటే ఆయన రోజు గోదావరి స్నానానికి వెళుతూ ఉండేవారు.
నన్ను కూడా తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు. నాకు ఈత వచ్చినప్పుడు 8 ఏళ్ళు వచ్చాడు. అప్పుడు నెల్లూరు వెళ్ళినప్పుడు ఆ స్వామి వారితో ఆయన ఉపన్యాసాలు చెప్తుంటే కూర్చుని వినేవాడిని. ఆయన ఏదో శంకర భాషాన్ని గురించి మాట్లాడుతుంటే కూర్చునేవాడిని. ఇలా కింద కూర్చునేవాడిని, అందరూ ఆయన ఇలా ఎత్తుగా కూర్చునేవారు అరుగు మీద మఠంలో. నేను కింద కూర్చుని వెళ్ళా రారా అని నా పక్కన కూర్చోబెట్టుకునేవాడు నన్ను ఆయన ఆయన పక్కనే అని చాలా ముద్దుగా చూసేవాడు ఆయన. అది అప్పుడప్పుడు నాతో చెప్పేవాడు. అంటే పెద్ద పెద్ద వాక్యాలు అన్నమాట. వాళ్ళు చెప్పని వాళ్ళు ప్లేడర్లు ఆఫీసర్లు అందరూ ఉండేవారు నా పండితులు. పర్వతాగ్రస్థిత గ్రామను ఇవ అర్థమైందా అనేవాడు. నాకేమర్థం అవుతుంది ఇలాంటి వాక్యాలు అంటూ ఉండేవాడు ఆయన, చూసే ఉండేవాడు. అది నా స్నేహం చదువు ఆధ్యాత్మిక విద్య. ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత రమణ మహర్షి భజనల కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మేము వెళ్ళి బహుశా ఒక 30 రోజులు గడిచి ఉండొచ్చు. డైలీ వారానికి 3 రోజులు భజన, ఏదో గురు శుక్ర శని ఆది ఏదో ఉండేది. అంత ఎక్కువ జ్ఞాపకం లేదు కానీ వెళ్ళాను బాగానే. ఒక రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత భజన చేసేవారు, గంట పాటలు అల్లి పాడేవారు. తర్వాత ఇంత పటం అక్కడ ఉంటుంది, చిన్న టేబుల్ మీద ఒక స్టూల్ మీద పటం ఉంటుంది. ఆయన పటానికి దగ్గర దీపం వెలిగిస్తారు, అది భజన చేస్తాం. తర్వాత లైట్ ఆఫ్ చేసేస్తారు, ధ్యానం చేస్తారు అందరూ. ధ్యానం చేయమని ఏమి చేస్తున్నారు నాకు తెలియదు. నా ధ్యానం చేయబట్టి నేను కళ్ళు మూసుకూర్చున్నా. అలా కొన్ని రోజులు కళ్ళు మూసుకోవడం మాత్రం జరిగింది. మధ్యలో ఇలా చూసేవాడిని, ఎవరు చూడకుండా ఆ దీపాన్ని మాట చూస్తూ ఉండేవాడిని. అంతసేపు కళ్ళు మూసుకోవడం ఏంటి, నిద్రపోవాలి కానీ మెలుగుగా ఉండి కళ్ళు మూసుకోవడం ఏమిటి నాకు అర్థమే లేదు ఈ మాట కానీ అనుకునేవాడిని నేను. మెలుగుగా ఉన్నప్పుడు కళ్ళు ఓపెన్ చేయాలి కానీ కళ్ళు మూసుకుని తెలివిగా ఉండడం ఏంటి, విమర్శగా ఉండేది నాకు. ఓ రోజు ధ్యానం ఇలా చేసుకుంటుంటే డీప్గా ధ్యానంలోకి వెళ్ళిపోయా, నాకు తెలీదు. ధ్యానంలోకి వెళ్ళిపోతే నాకు ఎక్కడున్నానో తెలీదు. ఆ పట్టణంలోంచి రమణ మహర్షి బయటకు వచ్చాడండి. ఆయన బయటకు వచ్చి నా దగ్గరికి వచ్చి నా తలలోకి ఇలా వేళ్ళు ఇలా పోనిచ్చాడు, జుట్టులోకి. ఇలాగ 4 వేళ్ళు నా జుట్టులోకి పోనిచ్చి అలా చూసి మళ్ళీ అటు నడిచి వెళ్ళిపోయి ఆ పట్టణంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఒళ్ళంతా ఉణుకు జలధరించిపోయింది. ఇంతట్లో లైట్ వెలిగించారు. అది నా అనుభవం కానీ మిగతా వాళ్ళకి ఏం తెలియదు కదా, ఏమిటి ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు వణుకుతుంటే. ఏం రా, ఏం అవ్వలేదన్నాను. అలాగ పరధానంగా మత్తుగా ఉన్నాను. ఇంటికి ఏదో మరి జడుచుకున్నాడేమో అబ్బాయి అంటారు నన్ను తీసుకెళ్ళి. నేను జడుకోండి, 8 ఏళ్ళవాడిని, 9 ఏళ్ళు ఉన్నాయి. హాయిగా నిద్రపోయాను రాత్రి, మాట్లాడి బాగానే ఉంది. పొద్దున్న స్నానం అది చేయించారు, తీసుకొచ్చి ఇడ్లీ ఏదో పెట్టేవారు, కాఫీ తీసుకున్నాను. కానీ అన్నీ అదే జ్ఞాపకం వచ్చింది, ఆయన నిజంగా వచ్చాడా. నిద్ర ఉంటే కల వచ్చి ఉండేది, నిద్ర లేదు నాకు, కళ ఎలా వస్తుంది? నిజంగా వచ్చాడు ఆయన, ఎలా వస్తా, ఆయన ఎందుకు రావాలి సార్ నా దగ్గరికి? నా సార్ నా నేను ఎవరిని ఆయనకి ఎలా తెలుసు? ఇలాగ అందరికీ వస్తారా? 4 రోజుల తర్వాత మీకు ఎప్పుడైనా మీ దగ్గర నడిచి వచ్చాడా రమణ మహర్షిని? అందరినీ అడగడం మొదలెట్టా. అలా ఏం రాలేదు. తిందా తీసుకున్నారు వాళ్ళ దాకా వెళ్ళలే ఆ మాట. మొత్తానికి 2 ముగ్గురిని అడిగి వెరిఫై చేస్తే ఎవరి దగ్గర రాలేదు. ఏమో అయింది ఇలా అయింది, నా దగ్గర వచ్చాడేమో నిజంగాను, లేకపోతే నేనే అనుకున్నానేమో. ఆ తాట అలా ఉండిపోయింది. కానీ ఎప్పుడు కూడా ఆయన చూసినప్పుడు ఒక ఆనందం కలిగేది. కొన్ని భజనలు బాగా పాడేవాడు, నేను పాట వచ్చున్నాను బాగా సంగీతం ఏదో పాడేవాడిని. ఒక శ్లోకం పాట మళ్ళీ చెప్తాను అది. అయి పిబ మధు చిన్మోదే చేతోరమణ పాదాబ్జే, అయి పిబ మధు చిన్మోదే వితత విషయ కాంతారే సతత చలన ఖిన్నోసి, అయి పిబ మధు చిన్మోదే చేతోరమణ పాదాబ్జే. ఇది పాట. ఇంకా 4 చరణాలున్నాయి, ఇప్పుడు జ్ఞాపకం లేదు. ఇది తొమ్మిదిని పిలుస్తున్నాడు. ఆ 9 జీవుడికి అన్వయం అవుతుంది, జీవాత్మకి. ఓ 9 ఇలా రావే, ఎందుకు అలా తిరుగుతావు? ఈ అడవిలో విషయములతో నిండిపోయినటువంటి అడవిలో తిరిగి తిరిగి మంచి తేనె దొరక్క
इन वूल चुट तिगत आ पूल्लो तेन रादे इक रे पदमु रे पद रे पद्मलनाई रे पद्मा नी कड़प तेन दी राने दर्थम अपड़की आदि एवर रास्वर राशारो चाल मंदी आये भक्त पुस्तक रासावा सूर्यनागम गार कृष्ण भिक्षु कृष्ण भिक्षु तमड़गार उड़ेवारे आयन को अड़का आये अक् सैटल इकड़ आर्कलजी चावा आये पंडित आने ने लेदी इधमी ले विंटना अना रमणाश्रम संवस आने अड़ते एवर राशारो तेदीवर चपारे चुड़ मुफ्ई एमदे नेलूर पाट चपार चिंतारा येमो एवरो जगन्नाथन गारे स्टूडियो उड़ेद आयन की फोटोग्राफर आये आये मात पाड़ेवा इंतवर एवर राशारो चाल मंच गंभीर यह भाव तुमदाला तिगता वृधा तिगत आयास वस्तु नीक ये पुवू नी कड़पा तेन दरकदे रे कमला कमला तेन दी आने पादपद्म आश्रे बोध इधन तरह इप्ड चपता थाटीला उठने तरवा इंकोक एन संवस अपड़ी वस्तु अब तुमदो पाट राशा यह पाट तुम कदा तुम कदा पीलो कोई पाटल राशा नपकड़ो आ पुस्तक पुस्तक पोन तरह सिनेमा विपचा आटल विपचार अभी वाल दुरकटाई एद तुम जोर मीद उन्ना तुम इल्लू तिगे तुम एक् दिन भजने अदे कदा ఇంద్రుంచి ఆ పాటలు వచ్చాయి ఆ పాట నాకు వచ్చింది సరే అలాగే అది ఎవరికి దొరికిందో తర్వాత ఏమైందంటే ఒక రోజుని నేను ఈ తెలంగాణలో ఉద్యోగంలో చేరిన తర్వాత నా సూట్ కేసు అవి రెండు బట్టలు అందులో పెట్టుకొని బెజవాడ స్టేషన్లో ఈ ట్రైన్ దిగి నైజాం బండి అంటారు దాన్ని సికింద్రాబాద్ వెళ్ళేది అక్కడ దాకా నడిచి వెళ్ళాలి అక్కడ పెట్టుకొని నేను బాత్రూంకి వెళ్ళొచ్చే లోపల అది కొట్టేశారు ఎవరు అందులో పుస్తకాలని పోయినాయి ఫోటోలు అవి ఇవి పెయింటింగ్స్ అన్నీ పోయి ఆ తర్వాత ఈ పాటలు ఎవరో పాడుతూ ఉండగా ఎవరో రికార్డు ఇస్తూ ఉండగా సినిమాల్లో ఉండగా తెలిసి ఓహో ఇప్పుడు నేనే రాశాను అని చెప్పుకోవడం ఎందుకు ఇది ఏం బాగుంటుందో అలా చెప్తాను ఈ ఐపీఎం మధు జన్మోదయలో నుంచి వచ్చి ఈ పాట వచ్చింది మరి ఆ మాటే కదా నేను భజనలో తిరుగుతున్నావు నీకేం దొరకదు ఇక్కడ అంటే ఏమో తొమ్మిదో ఎందుకు ఈ జోరు ఎవరికోసమని ఏమిటని అన్నాడు అదే మాట కదా టిపికల్ దీన్ని బట్టి అది నేను చిన్నప్పుడు నేను చేసిన అర్థమైనటువంటి పాడిన పాటే తెలుగులో పాటలాగా ఇవి రాశాను అలాగే ఇంకో అప్పుడు పాటలు రాశాను కొద్ది కొద్దిగా అప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చింది ఎస్ఎస్ఎల్సీ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడున్నామంటే ఆధ్యాత్మిక అనుభవం అక్కడ అయింది 2 సంవత్సరాల వయసులో మంచం మీద కూర్చుంటే వీళ్ళు ఉన్నారా లేదా డౌట్ నాకు అంటే ఈ మాట ఎవరు అడుగుతారు నేను 2-3 ఏళ్ళ వాడిని అడిగితే ఎవరైనా సమాధానం చెప్తారా చివురుకో అంటారు అందుకని ఆ భావాలు నాలో అలా ఉండిపోయాయి నిద్రకి తెలివికి ఏమిటి మనిషి ఉండడం మనిషి లేకపోవడం అంటే ఏమిటి అప్పుడప్పుడు గోదావరిలో గట్టు మీద శవాలు మోసుకెళ్తూ ఉండేవారు అది చూస్తుంటే దూరంగా కనబడేది మా మేడం దాబాకితే అది ఏమయ్యారు వాళ్ళంటే చచ్చిపోయినాడు అంటే మళ్ళీ రాడా రాడు 3వ సంవత్సరం ఇది నాకు ఓ అలా పోలేదే వీళ్ళు మళ్ళీ తెల్లారు లేస్తున్నారు కదా అలా వాళ్ళు తీసుకెళ్ళటం లేదే వీళ్ళని నిద్ర లేస్తున్నారు కదా పెద్ద మీమాంస ఇది అలాగే గడిచిపోయింది ఆ ప్రశ్న సమాధానం లేకుండా గడిచిపోయింది చివరికి ఇంతలో మళ్ళీ కొవ్వూరు వచ్చాను సెకండ్ టైం ఏమో 8th క్లాస్ చదివాను ఈ లోపుగా మంచి ఈత వచ్చేసింది బ్రహ్మాండంగా ఈదేవాడిని గోదావరిలో ఈత అంటే అమ్మ ఒళ్ళో ఆడుకుంటుంటే బేబీకి ఎంత ఆనందంగా ఉంటుందో అంత బాగుండేది నాకు అమ్మ ఒడే గోదావరి అంటే వెళ్ళే కదా ఎంతవరకు వచ్చింది ఏదంటే బాగా డైవింగ్
ఇలాగ దూకేసి కిందకి చూసుకుని వెళ్ళడం, నేల తగలడం, కింద ముట్టుకుని రాయిట దాన్ని పట్టుకోవడం, మొత్తం నియర్లీ 1 మినిట్ కూడా ఉండేది ఒక్కో మాట, 50 సెకండ్లు అట్లీస్ట్ ఉండేది పైకి రావడం. ఇలా పడుకోవడం వెళ్ళగతల కదలకుండా పడుకుంటాను. అలాగేమో ప్రవాహం కదా, అలా నది తీసుకుపోతుంది, అక్కడ దాకా గోదావరి బ్రిడ్జ్ దాకా తీసుకుపోతుంది, ఒక నియర్లీ 1 కిలోమీటర్ దూరం. అక్కడి నుంచి బోర్లా పడి ఈదుకుంటూ రావడం ఇలా వచ్చేసింది. హై స్కూల్ చదువు, గోదావరి నది ఈత, ఓ సాధువుతో సంబంధం ఏర్పడింది. గోదావరి ఒడ్డు మీద ఓ రావి చెట్టు ఉంది, రావి చెట్టు చుట్టూ పెద్ద అరుగు, మెట్లన్నీ ఎక్కి స్నానం చేసి వచ్చాక వస్తుంటే బహుశా 8th క్లాస్ అవుతున్న రోజుల్లో అని నా జ్ఞాపకం. కొవ్వూరులో అదే నా జ్ఞాపకం. ఇంకా 9, 10 అవని అవలే, మళ్ళీ సెకండ్ టైం 8th క్లాస్ అవుతున్నా కదా, ఇదేమన్నా ఇంకోలా చెప్పాను, తేడా ఉంటే ఉండొచ్చు, ఈ వెర్షన్ చెప్పడంలో కొంచెం తేడా ఉండొచ్చు, కానీ మళ్ళీ ఇప్పుడు అదే నా ఉద్దేశంలో 90% సర్టెంటీతో చెప్తున్నాను. అక్కడ ఓ సాధువు కూర్చున్నాడు, అక్కడ బాగున్నాడు, మంచి రంగు ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, గడ్డాలవి చాలా జడలు ఉన్నాయి, పెద్ద పెద్ద జడలు, కూర్చుని ఉన్నాడు. అతను పొద్దున స్నానం చేసి వచ్చి ఉంటాడు. అక్కడ కొవ్వూరు దక్షిణ దేశం నుంచి కాశీకి వెళ్ళాలి అంటే ఒరిస్సా మీదుగా అది రూట్, అది క్షేత్రం కదా, చాలామంది అక్కడ స్నానాలు చేసి వెళ్ళేవారు. కొవ్వూరులో గోదావరిలో స్నానాలు చేసి ఓ రోజు ఎక్కడో వండుకొని తిని ఘోషపాదశ అక్కడ వెళ్ళేవారు. గౌతమి అని దానికి పేరు. అతను ఉన్నాడు, ఇలా పిలిచాడు. అతను హిందీలో మాట్లాడారు, క్యా నామ హై, శివానంద్. శివానంద్ అచ్చా మన్నాడు కల్. అప్పుడు ఏమిటంటే కొంచెం హిందీ మాటలు వచ్చాయి నాకు, ఎలా వచ్చాయో తెలియదు. మాకు మార్వాడీలు ఉండేవారు, వాళ్ళు అక్కడి వాళ్ళు ఏదో వాళ్ళందరూ ఏదో పూజలు భజనలు ఏవో చేసుకుంటానంటే మా నాన్నగారు ఏదో ఇచ్చేవారు వాళ్ళకి, మా నాన్న ఇన్వైట్ చేయడానికి వచ్చేవారు వాళ్ళు. వాళ్ళు హిందీ మాట్లాడుతుంటే విని అదేని, ఇంతలో హిందీ సినిమాలు వచ్చాయి. హిందీ సినిమాలో అదేమిటి రత్తన్ కాదు ఏదో సినిమా వచ్చింది, దాంట్లో ఈ అశోక్ కుమారును వాళ్ళు ఉన్నారు అందులో. వాడేమో దొంగతనం చేస్తాడు, పట్టుబడతాడు ఏదో అలాంటి కథ అది. అందులో పాటలు ఉండేవి. హిందీ సినిమాలు చూడడం వెళ్ళిట రాజమండ్రి వెళ్ళి మనిషినిచ్చి పంపించేవారు, ఇద్దరు మనుషులనిచ్చి పంపిస్తే సినిమా చూసేవాడిని 3 నెలలకో 4 నెలలకో ఒకసారి. హిందీ సినిమాలు చూస్తుంటే నాకు కొంత తెలిసింది. నెల్లూరులో మొట్టమొదటి తెలుగు సినిమా చూశాను, నెల్లూరు వెళ్ళాక వందే మాత్రం, అదేదో తర్వాత ఏదో మళ్ళీ పెళ్ళి ఇలాంటివి ఏవో వచ్చాయి. అప్పుడు సినిమాల్లో పెద్ద స్టార్స్ అందరూ ప్రారంభ దశలో ఉన్నారు. తర్వాత వరవిక్రయం అని ఒక పిక్చర్ వచ్చింది, ఆ వరవిక్రయానికి మాకు కొంచెం సంబంధం ఉంది, అది వేరే గొడవ. అంటే వరవిక్రయం ఆయన కాళ్ళకూరు నారాయణరావు గారు మా నాన్నగారికి ఆస్థాన విద్వాంసుడు లాంటి వాడు ఆయన. ఎలా ఆయన కుటుంబానికి ఏం కావాలో నాన్నగారు ఇస్తూ ఉండేవారు. మా బెజవాళ్ళు మా పెత్తాలి గారి భర్త ఉండేవాడు, ఆయన చాలా అనేక లక్షల డబ్బు ఉంది ఆయనకి. నేను ఇంటర్మీడియట్ బెజవాళ్ళ చదివినప్పుడు వాళ్ళ ఇంట్లో 3 నెలలు ఉన్నాను, తర్వాత ఇండిపెండెంట్గా ఉన్నాం. ఆయనకి 5 లక్షలు అప్పు కావాలంటే ఇచ్చేవాడు ఆయన 1940స్లో, అంత ధనవంతుడు ఆయన. ఏదో కాళ్ళకూరు నారాయణరావు గారికి ఆయనకి మాట మాట వచ్చింది, ఈయన అడిగితే ఇవ్వలేదు. కొంచెం ఆయన డబ్బు పట్టున్నవాడు, అలా లిబరల్ ఇచ్చే స్వభావం కాదు, మాట మాట వచ్చింది. అప్పుడేమో ఈయన నాటకం రాశాడు. మా పెదనాన్నగారు కదా ఆయన, వాళ్ళు సింగరాజు వాళ్ళు, ఈ నాటకంలో సింగరాజు లింగరాజు అని పేరు పెట్టి నాటకమే రాసేసాడు ఆయన. అసలు అరెస్ట్ చేయవలసింది ఈ రోజుల్లో అయితే. సింగరాజు లింగరాజు అంటే మా పెద్దనాన్నగారి తండ్రి, సింగరాజు లింగరాజు గారు బెజవాడికి మొదటి మున్సిపల్ చైర్మన్, ఫస్ట్ చైర్మన్ ఆయన మున్సిపాలిటీకి. అడ్వకేటు, బాగా ప్రాపర్టీస్ ఉన్నాయని మచిలీపట్నం దగ్గర. ఆయన కొడుకు, మా నాన్నగారు ఎప్పుడు సాయం చేసేవారు కదా,
ఆ నాటకంలో లింగరాజు గారి కొడుకు బసవరాజు అవునండి వాడు చాలా మంచివాడు అన్నమాట ఆ పాత్ర ఇంకేం కావాలి క్లియర్ అయిపోయింది కదా కేసు సరే ఆయన రాస్తే రాశాడు పంపున్నాడు ఆయన మా పెద్దనగారు లెక్క పెట్టేవాడు కాదు ఆయన మతానికి ఆయన ఏదో ఇవ్వాల్సింది ఇవ్వలేదు వరవిక్రమ వచ్చింది అప్పుడు ఆ సినిమా చూసాం హిందీ వచ్చింది ఈ సాధు ఏం చేశాడంటే హిందీలోనే మాట్లాడడం మొదలెట్టాడు స్వచ్ఛమైన సంస్కృత భాషలో ఉండే హిందీ లాంటి మాట్లాడుతున్నాడు మంచి భాష ఎవడో ఎడదారి ముష్టిజివాడు కాదు బాగా గట్టివాడు చదువుకున్న వాళ్ళలా కనపడ్డాడు రేపటి నుంచి నీకు రోజు ఒక మంత్రం ఉపదేశిస్తాను చేస్తాను నీకు చాలా మంచిది అన్నాడు నాకు ఎందుకు చేస్తావని అడిగాను నువ్వు జన్మత యోగివి నువ్వు మంత్రాలు నీకు ఇచ్చేస్తే వెంటనే లోపలికి వెళ్ళిపోతాయి వేరే వాళ్ళు జపాలు తపాలని చేస్తారు వాళ్ళు కదా సిద్ధించవి నీకు ఇచ్చేస్తే వెంటనే సిద్ధిస్తుందని చెప్పాడు అరే మర్నాడు నుంచి వాడు ఆ 40 రోజులు ఎంతో గోదావరి స్నానం చేసి ఎవరు నేను అడిగేవాడు కాదు వాడి దగ్గర ఏదో అక్కడికి వెళ్ళి ఆ గుడికి వెళ్తే ఓ పండు ఏదో తినేవాడు వాడితో బాగా పరిచయం అయిపోయింది అయ్యా 32 రోజులు 32 మంత్రాలు ఇచ్చాడు రోజుకు ఒక మంత్రం వెళ్ళగానే చెప్పేసేవాడిని వెళ్ళగానే కూర్చోబెట్టేవాడు ఇప్పుడు నీకు సర్పమంత్రం చెప్తాను అనడం ఓ రోజు నీకు చోర మంత్రం చెప్తాను ఒక రోజు ఇంకో కర్ణ పిశాచ్ చెప్తాను ఈరోజు అనేవాడు అప్సునో అనేవాడు కర్ణ పిశాచ్ చెప్తే మర్నాడు నేను చెప్పిన మంత్రం ఇవాళ చెప్పాలి చెప్పేవాడిని సిద్ధి హోగా అనేవాడు సిద్ధి ఇక అంతే అది దగ్గర ఉండే మంత్రాలని అది మాత్రం చిత్రమైన అనుభవం ఈ విషయం మన పుల్లెలు శ్రీరామచంద్రులు గారు చెప్తే ఆయన ఏదో ఒక విధంగా రాశారు ఆయన ప్రిసైజ్గా జరిగింది ఇది 32 మంత్రాలు 1940 అనుకుంటాను వచ్చేసాయి 39 40లో నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత 32 మంత్రాలు అదే రోజు అప్పుడే చివరికి ఒకరోజు ఏం చేశాడంటే ఇది మహామంత్రం మోక్ష విద్య తినక వైకుంఠానికి తీసుకెడుతుంది కైలాసానికి తీసుకెడుతుంది ఏం చేస్తావో తెలియదు చెప్తున్నాను అని ముందర చెప్పాడు ఇంత బియ్యపిండి తీసుకురా నీళ్ళతో కలిపింది ముద్దలాగా తీసుకురా అన్నాడు దాన్ని ఏమో 24 చిన్న చిన్న ఉండల్లా చేశాడు చిన్న ఆకులో పెట్టాడు నువ్వు స్నానం అయిన తర్వాత మళ్ళీ గోదావరిలోకి వెళ్ళి నుంచుని ఈ ఆకులో ఈ బియ్యపు ఉండలు ఉన్నాయి చిన్న చిన్నవి అంటే కంది గింజ అంతంతా ఒక్కొక్కటి 24 ఈ మంత్రం జపిస్తూ ఉండు ఏమవుతుందో నేను చెప్పను చెప్పు తర్వాత నువ్వే పైగా నువ్వు బతికుంటే నాకు చెప్పన్నాడు నేను ఎక్కడికి పోతాను నువ్వు పోవాలి కానీ నేను పోనులే అన్నాను అయిపోయి జానేవాళ్ళనేమో అని చెప్పా ఏదో ఇంది ఆ చేతితో పట్టుకుని అతనికి ఒక మంత్రం చెప్పాడు 3 4 అయ్యేటప్పటికి అలా బ్రిడ్జ్ కనపడుతూ ఉండేది దూరంగా బ్రిడ్జ్ దగ్గర ఏదో కదులుతున్నట్టు సుమారు ఒక గజం పొడుగు చిన్న పాము ఇలా ఎగురుతోంది నేల మీద అక్కడ బ్రిడ్జ్ దగ్గర కిలోమీటర్ దూరంలో కనపడుతుంది అది మామూలుగా అక్కడ ఉన్నది కనపడదు నాకు అలా కనపడుతుంది అక్కడి నుంచి ఇది చెప్తూ మంత్రం చెప్పడం అలా విసిరేయడం ఒక్కొక్క ఉండ మొత్తం అని స్లోగా నెమ్మదిగా చెప్పమన్నాడు మేబీ మొత్తం 12-15 నిమిషాలు అయి ఉండొచ్చు అంటే ఒకే మంత్రం 24 మంత్రాలండి ఈ ఒక్క మంత్రమే లాస్ట్ చెప్పిన మంత్రమే మిగతా అన్నీ అయిపోయినాయి అది ఇలా విస్తృతూ ఉండాలి చూస్తుంటే ఆ పాము పెద్దదయ్యింది ఇంకా పెద్దదయ్యింది దగ్గరికి ఒక్క మాట చెప్పాడు నువ్వేదో జరుగుతుంది మహా సర్పం కనబడుతుంది భయపడతావా చచ్చిపోతావు బతకాలను ఉంటే భయపడద్దు చెప్పాడు జీర్ణాచయంతో భయభీతి నయం హోనా ఏదైనా చెప్పాడు నాకు భయం లేదు కదా నాకు సీరియసే లేదు చూస్తుంటే వచ్చింది ఎంత వచ్చిందంటే పెద్ద ఎత్తైన తాడి చెట్టు ఉంటుంది చూడండి ఆ తాడి చెట్టు అంత ఎత్తు ఉంది చాలా పడగలు ఉన్నాయి బుస్ అని పెద్ద భయంకరమైన రైల్ ఇంజిన్ మీదకి వస్తున్నట్టు
పెద్ద బుసగొడుతో తాడు చెట్టు అంత ఎత్తున రెండు పడగలు ఎన్నో పడగలు వెళ్ళా మీదకి వచ్చేస్తుంది. ఆఖరి ఉండేలా పడేశాను, 24 ఉండలు కదా పడేశాను, మీదకి వచ్చింది. ఇలా ఉన్నాను నేను చూద్దామని పోతే మంచిది, అదేమిటో తెలీదు. ఇలా ఒక్క మాట లోపలికి వచ్చేసింది, ఆ ఉద్ధృతం తగ్గిపోయింది, శాంతపడింది, లోపలికి వచ్చేసింది. ముఖంలోకి వెళ్ళిపోయింది నా పడగ పోయింది. ఇది జరిగింది, ఇది నా యోగ స్థితి. అదొక మహాయోగం అది. అంటే అప్పుడేం తెలియదు, ఈ మంత్రాలన్నీ ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ జ్ఞాపకం తెచ్చుకునేవాడిని. 32 మంత్రాలు ఒక మాట వింటేనే ఉన్నా వచ్చాయి. తర్వాత ఈ మంత్రం కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది, ఇది అది ఆదిశేషుడు, సర్పము ఆదిశేషుడు, అది లోపల కుండలిని అని మన మానవ శరీరాల్లో ఉండే కుండలిని మహా సర్పం అది. ఆ సర్పమే ఆదిశేషుడు, విష్ణు దాని మీదే ఉన్నాడు. విష్ణు అంటే యోగేశ్వరుడు, యోగుల భాషలో యోగేశ్వరేశ్వరుడు మహావిష్ణువు. అది దాన్ని తన సేవ చేస్తుంది, తనకి వాహనంగా దాని మీద పడుకుని ఉన్నాడు. అందరూ దాన్ని ఉపాసించుకుంటున్నారు వరం కోసం. ఆహా, అది దాని గొప్పతనం ఇది కదా. తర్వాత అర్థమైంది అనుకోండి. లోపలికి వెళ్ళిపోయింది. ఒకటి మాత్రం జరిగింది, ఇంటికి వచ్చేటప్పటికి ఒళ్ళు తేలింది, జ్వరం వచ్చేసింది. భయం లేదు, జ్వరం వచ్చేసింది. ఆ జ్వరం ఈ మాట చెప్పినట్టు జ్ఞాపకం లేదు ఎవరికి, జ్వరం మాట. మధ్యాహ్నం స్నానం చేశాను, ఇంటికి వచ్చి వచ్చాను హాయిగా. స్కూల్కి కూడా వెళ్ళలేదు. జ్వరం వచ్చిన తర్వాత మా నాన్నగారు ఏదో హోమోపతి మాత్రలు ఏదో వేశారు. ఆ రోజంతా ఒళ్ళు తెలియని జ్వరం. ఆ జ్వరంలో అది కనపడుతోంది అనుకుంటాను. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం లేదు, సర్పం కనపడుతోంది. చాలా పెద్ద ఇలా పడగలు ఉన్నాయి, బుసలు పెద్ద ఆగ్రహంతో మీదకి వస్తుంది, అది చంపడానికి వస్తున్నట్టు వస్తుంది. అది దగ్గరకు వచ్చింది, టచ్ అవ్వగానే చాలబడిపోయింది. అనుభవం ఇది. రమణుడు ఏమో ఆ రాత్రి అక్కడ కనపడడం, సర్పం ఏమో ముఖంలో ప్రవేశించడం, 32 మంత్రం ఆది రోజు, 31 మంత్రాలు ముందు రోజుల్లో వచ్చా, అన్నీ అయిపోయినాయి. ఏదో జరిగింది. ఆ తర్వాత అంతకుముందు కూర్చునేవాడిని ఏదో ఇంత లోపల ఏం చేశారంటే 1940 సంవత్సరమే ఇది కూడా. ఇది బహుశా ఉపనయనం కాకముందు ఏ సంక్రాంతి జనవరిలోనూ అలాంటి రోజుల్లో చేశాడు ఆయన. ఇది అయిన తర్వాత మొత్తానికి 10 రోజుల తర్వాత ఫిబ్రవరి చివర రోజుల్లో, మాఘమాసం చివర ఎక్కడో ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఉపనయనం చేశారు. అది జరిగింది. ఈ అనుభవం అయిన తర్వాత ఉపనయనం చేశారు, గాయత్రి ఉపదేశం చేశారు. మా నాన్నగారు ఏం చేశారు, బ్రాహ్మణి పెట్టి రోజు 6 నెలలు హోమాలు చేయించారు. ఆ బ్రాహ్మడేమో అగ్ని ప్రతిష్ట, హోమం చేయడం, స్వాహాకారం ఇలాంటివి ఏవో నేర్పాడు. కొన్ని కొన్ని నిత్యకృత్యంలో అగ్నిహోత్రం చేసుకుంటారు కదా బ్రాహ్మలు, ఆ క్రియ అంతా నేర్పించాడు ఆయన 6 నెలలు. మేడూరు సుబ్బన్న గారని పురోహితుడు ఆయన చేశాడు. 6 నెలల దాకా చేశాను అగ్నిహోత్రాలు. చేస్తుండగానే మళ్ళీ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో గాయత్రి ఉపదేశం అయితే, మే నెల వైశాఖ మాసంలో మంచి ఎండలుగా ఉన్నప్పుడు మా బంధువులు అందరూ ఉండి, మాకు భూములు కూడా ఉన్నాయి తణుకు దగ్గర కాపవరం అని, అక్కడ శివదీక్ష ఇచ్చారు. మా శివాచారం కదా అది. అక్కడ మల్లంపల్లి భద్రయ్య గారని, ఆయనకి 80 ఏళ్ళు పైన ఉన్నాయి ఆయనకి, నాకు 10 ఏళ్ళే కానీ, ఆయన నాకు 12 సంవత్సరాలు అనుకుంటున్నాను, శివదీక్ష ఇచ్చారు. 5 రోజులు, రోజు సాయంకాలం పోయిన ఉపవాసం, ఓ రోజు మట్టితో స్నానం, ఓ రోజు ఇసుకతో స్నానం, ఒకరోజు బురదతో స్నానం, నీళ్ళతో స్నానం, ఇలాగ రకరకాల విభూతితో స్నానం ఒకరోజు, ఇలా రకరకాల ప్రాయశ్చిత్తాలు అవి చేసి 5వ రోజు పంచాక్ష ఉపదేశం చేసి ఈ లింగమూర్తిని నాకు చేతిలో పెట్టారు. 1940 అంటే 12వ సంవత్సరం పూర్తి అవ్వలేదు, 11 వెళ్ళిపోయాయి. అప్పుడు చేసుకున్న లింగం ఇది. ఇప్పటిదాకా శివపూజ చేసుకుంటున్నాను, కుటుంబంలో ఉంది అది. అది వదిలిపెట్టేది వీల్లేదు, విధి జరిగిపోయి. ఇది నా ఆధ్యాత్మిక జీవనం ఇదంతా. సూరవైరి భక్త జ
సుజన సంసేవిత దివ్యమోహన రూప వేణుగాన విలోల యోగ నిద్రరుమాని మేలుకోన స్వామి యోగ నిద్రను సద్గురు శివానంద నా హృదయ సరసిలో జలకం